ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై గులకరాయి దాడి ఘటన జరిగింది. ఈ కేసులో నిందితుడు సతీష్ కు విజయవాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శనివారం ఆదివారం స్థానిక పీఎస్ కు వెళ్లి సంతకం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ పై జరిగిన గులకరాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్ మంజూరైంది. ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై గులకరాయి దాడి ఘటన జరిగింది. ఈ కేసులో నిందితుడు సతీష్ కు విజయవాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శనివారం ఆదివారం స్థానిక పీఎస్ కు వెళ్లి సంతకం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసుకు సంబంధించి నిందితుడు సతీష్ కు బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడకు చేరుకున్న సమయంలో విజయవాడలో సింగనగర్ ప్రాంతంలో ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి సీఎం పైకి రాయిడి అయితే ఎవరు విసిరారంటే తెలియదు. అదేవిధంగా విసిరిన రాయి కూడా దొరకని పరిస్థితి. అయితే సోరశోకం చేసినటువంటి రైట్ సత్య, థ్యాంక్ యూ.